దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని ఆంక్షల నడుమ భక్తులు జరుపుకున్నారు. సోమవారం అర్ధరాత్రి కాగానే భక్తులు ఒక్కసారిగా వచ్చి సింహాసనం కట్ట వద్దకు వెళ్లారు. హోలగుండ మండలం దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలను ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది. దేవరగట్టు పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కర్ణాటక నుంచి భక్తులు రాకుండా సరిహద్దులోనే అడ్డుకున్నారు. దేవరగట్టు పరిసర గ్రామాల్లో భారీ బందోబస్తు నియమించారు. స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులను ఎక్కడికక్కడ పోలీసులు నిలిపివేశారు. 144 సెక్షన్ ఉందని, వెళ్లడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ఆలూరు నుంచి దేవరగట్టు వెళ్లేదారులు 15 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించారు. ఆర్టీఓ రామకృష్ణారెడ్డి, డిఎస్పీ వినోద్ కుమార్ పరిస్థితిని పరిశీలించారు. అర్ధరాత్రి కాగానే సోమవారం రాత్రి 11 గంటల నుంచి దేవరగట్టు పరిసర గ్రామాల భక్తులు రావడం మొదలుపెట్టారు. 12 గంటలు దాటగానే రింగులు చిట్టిన కర్రతో, గూపరాక్ అంటూ కేకలతో సింహాసన కట్ట వద్దకు చేరుకున్నారు. ఆంక్షల వల్ల గతంలో పోల్చితే ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పోలీసులు వారిని నిలుపుదల చేసేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. కొండపైకి వెళ్లి మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిపించారు. తదనంతరం బన్నీ జైత్రయాత్ర మొదలైంది. ఉత్సవ మూర్తులను తీసుకెళ్లేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకవైపు నరణికి, నరణికి తండ, మరోవైపు కొత్తపేట, సలువాయి, ఎల్లార్తి గ్రామాల భక్తులు ఉత్సవ మూర్తులను తీసుకెళ్లేందుకు పోటీ పడ్డారు. అయితే ఈసారి కూడా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. కొంచెం